మార్నింగ్ పిల్లలు, నిన్నటి రోజున మనం రామలింగడు దొంగలు అనే పాఠం చెప్పుకున్నాం కదా. ఇవాళ మనం మరో కొత్త పాఠం ప్రారంభిద్దాం. పాఠం పేరున వ్యాకరణము భాషాభాగములు. వ్యాకరణము భాషాభాగాలు అనే పాఠం ఇవాళ మనం చెప్పుకుందాం. ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకున్న మందరు కూడా టెక్స్ట్ బుక్ తీయండి. పాఠము క్రమసంఖ్య 13, వ్యాకరణము భాషాభాగాలు. అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకున్నారు నాన్న. మనం టెక్స్ట్ పుస్తకంలో వ్యాకరణం భాషాభాగాలు పాఠానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో మనకి ఎన్నో పేజీలు ఇచ్చారు చూస్తారు. ఒకసారి 46వ పేజీలో మనకి ఆ పాఠం ఇవ్వడం జరిగింది. చూడండి ఏమి ఇచ్చారు తీసారు అందరు కూడాను. వ్యాకరణము భాషాభాగాలు. వ్యాకరణము ఏం చేస్తుందంటే భాషను సంస్కరిస్తుందనా. భాష ఎటువంటి నియమ నిబంధనలకు లోబడి ఉంటే గౌరవింపబడుతుందో, భాష ఏ నిబంధనలకు లోబడి ఉండాలో చెప్పేది వ్యాకరణం. అయితే ఈ భాషలో ఉన్నటువంటి భాగాలని భాషాభాగాలు అంటారు. చూడండి మా ఏమిచ్చారు మనకి, భాష యందరి భాగాలను భాషాభాగాలని అంటారు. ఇవి 5: నామవాచకము, సర్వనామము, విశేషణము, అవ్యయము, క్రియ. వీటిని మనం భాషాభాగాలుగా చెప్పవచ్చు. అందులో మొట్టమొదటి నామవాచకము. ఏనన్నా ఏమన్నాడు మనకి, భాష యందరి భాగములను భాషాభాగాలు అంటారు. ఈ భాషాభాగాలు మొత్తం ఎన్నైనా 5 భాషాభాగాలు మనకి. అవి ఒకటి ఏం చెప్తున్నాడు, ఫస్ట్ వన్, 1 నామవాచకము. నామవాచకము 2 సర్వనామము. సర్వనామము 3 విశేషణము. 4 అవ్యయము. 5 క్రియా. వీటిని మనం భాషాభాగాలుగా చెప్పుకుంటాను. వాటిలో ముందుగా మనం నామవాచకం గురించి చెప్పుకుందామా. రేపు టెక్స్ట్ బుక్లో చూడండి ఏమిచ్చాడు. నామము అంటే పేరు. నామము అంటే పేరు. పేరును తెలియజేయ పదములను నామవాచకం అంటారు. ఇది మనకు తెలిసిందే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, నామవాచకం అంటే అర్థమేమనగా పేర్లను గురించి తెలియజేసేదని నామవాచకం అంటారు. అవునా, ఈ నామవాచకం చూడండి. ఉదాహరణకు రాముడు, కృష్ణుడు, సీత, హైదరాబాదు, విజయవాడ మొదలైనవి నామవాచకములు. ఇవి మొత్తం 5 రకాలు నామవాచకాలు. మొత్తం ఎన్ని రకాలు ఉన్నానా, 5 రకాలు నామవాచకాలు ఉన్నాయి. నామవాచకంలో 5 రకాలు ఉన్నాయి అన్నమాట. ఓకేనా, అర్థమవుతుంది అందరికీ కూడాను. అవేంటో చూద్దాం. అందులో మొట్టమొదటి జాతి నామవాచకము, 2 సంజ్ఞానామవాచకము, 3 గుణనామవాచకము, 4 సముదాయక నామవాచకము, 5 క్రియానామవాచకము. అందులో మొట్టమొదటి జాతి నామవాచకం చూడండి ఏం చెప్తున్నాడు. సమానమైన స్వరూపాలు, స్వభావాలు గల వస్తువుల సమూహాన్ని తెలియజేసేదాన్ని జాతి నామవాచకం అని అంటారు. ఓకేనా, మనకేం చెప్తున్నాడు, నామవాచకం మొత్తం 5 రకాలని చెప్తున్నాడు కదా. వాటిలో నామవాచకం 5 రకాలు ఏం చెప్తున్నాడు మొట్టమొదటిది, ఫస్ట్ వన్ ఏ అని ఇచ్చుకున్నాడు. మొట్టమొదటిది ఏమిచ్చాడన్నా, జాతి నామవాచకం అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏంటి, జాతి నామవాచకము. 2 సెకండ్ వన్ ఏమిచ్చాడు, సంజ్ఞానామవాచకము. సంజ్ఞానామవాచకం తర్వాత 3 ఏంటి అని సి ఏమిచ్చాడు, గుణనామవాచకము. డి ఏమిచ్చాడు నాన్న మనకి, సముదాయక నామవాచకము. సముదాయక నామవాచకం. ఈ 5th వన్ ఏమిచ్చాడు, 5వది క్రియానామవాచకము. అందులో జాతి నామవాచకం అంటే ఏం చెప్తుంది చూడండి.
సమానమైన స్వరూపాలు స్వభావాలు గల వస్తువుల సమూహాన్ని తెలియజేసేదాన్ని జాతి నామవాచకం అంటారు. ఏమంటున్నాను, జాతి నామవాచకం అంటే నామవాచకం మొత్తం ఐదు రకాలు. నామవాచకాలు ఎన్ని రకాలు అన్న మనకి, మొత్తం నామవాచకాలు ఐదు రకాలు. అవి ఏమేమి ఉన్నాయి మనకి ఐదు రకాలు ఏమి ఉన్నాయి? ఒకటి జాతి నామవాచకము, రెండు సంజ్ఞానామవాచకము, మూడు గుణనామవాచకము, నాలుగు సముదాయక నామవాచకము, ఐదు క్రియానామవాచకము. జాతి నామవాచకం అంటే ఏం చెప్తున్నారంటే సమానమైన స్వరూపాలు స్వభావాలు గల వస్తువుల సమూహాన్ని తెలియజేసే పదాలను జాతి నామవాచకం అంటారు. ఉదాహరణకి ఆవు, ఏమా ఆవులు లేక గోవు, కామ పులి, ఆవు, మనుష్యులు, ఇవేంటి ఒకే విధమైన రూపాన్ని కలిగి ఉంటాయి, గుంపులు గుంపులుగా. అది అది మనం ఏం చేస్తుంది, దాని జాతి గురించి చెప్తున్నాం. గోవు ఆవు ఇవి ఒకే జాతి చెందినవి, పులి క్రూరమైన మృగజాతి చెందింది, మనుష్యులు మానవ జాతి చెందినవి. ఈ విధంగా స్వరూపంలో కానీ లేక స్వభావంలో కానీ ఒకే విధమైన వస్తువుల సమూహమును తెలియజేసే దానిని జాతి నామవాచకం అంటారు. ఏమా నామవాచకం అంటే ఏవైనా పేర్లను తెలియజేస్తే నామవాచకం అంటారు. ఈ నామవాచకము ప్రధానంగా ఐదు రకములు. ఒకటి జాతి నామవాచకము. జాతి నామవాచకం అంటే అర్థమేమనగా, ఏమా ఒకే విధమైన సమానమైన స్వరూపాలు స్వభావాలు గల వస్తువుల సమూహాన్ని తెలియజేసే దాన్ని జాతి నామవాచకం అంటారు. ఉదాహరణకు గోవు, పులి, ఆవు, మనుష్యుడు. ఓకేనా? సెకండ్ మన ఏమిచ్చాడన్న జాతి నామవాచకాల రకాల్లో రెండవది సంజ్ఞానామవాచకము. సంజ్ఞ అనగా గుర్తు అని అర్థము. ఏమన్నా టెస్ట్ గురు ఏమిచ్చారు చూడండి, సంజ్ఞానామవాచకానికి సంజ్ఞ అనగా గుర్తు అని దానిని తెలియజేసే పదాలను సంజ్ఞానామవాచకాలు అంటారు. సంజ్ఞ అంటే గుర్తు అని అర్థం. ఐడెంటిఫికేషన్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో, ప్రత్యేకించి వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పే గుర్తులని సంజ్ఞలు అంటారు. సంజ్ఞ అంటే గుర్తు అని అర్థం. ఉదాహరణకి గోపి అని ఒక అబ్బాయి అన్నాడు. గోపి అంటే ఆ అబ్బాయిని ప్రత్యేకంగా మనకు ప్రత్యేకించి గుర్తించి చెప్తున్నాము. అరే ఇటు రారా అంటే అంతమంది చాలా ఉన్న గుంపులో, అరే ఇటు రారంటే ఎవరిని ఎవరిని పిలుస్తాం చెప్పలేము పర్టికులర్గా. కానీ గోపి ఇటు రామ్మ అంటే అర్థమేంటి, గోపి అనే అబ్బాయిని ప్రత్యేకించి చెప్తున్నాం, ఇది గుర్తు అనమాట. ఇలా పర్టికులర్గా ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి నామవాచకాలని సంజ్ఞానామవాచకం అంటారు. ఉదాహరణకి ఏవైనా పేర్లని సంజ్ఞానామవాచకం చెప్పవచ్చు. ఉదాహరణకి ఏమి ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ సంజ్ఞానామవాచకాల కింద రాణి, కామ రాజు, కామ రుక్మిణి, రుక్మిణి శారద, శారద తర్వాత భరత్ మొదలైన వాళ్ళు మొదలైన వాటిని ఏమంటాం మనం సంజ్ఞానామవాచకాలుగా చెప్పవచ్చు. సంజ్ఞానామవాచకం అంటే అర్థం ఏమనగా, సంజ్ఞ అనగా గుర్తు అని అర్థము. దానిని తెలియజేసే పదాలను సంజ్ఞానామవాచకాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు రాణి, రాజు, రుక్మిణి, శారద, భరత్ మొదలైన వాటిని సంజ్ఞానామవాచకాలుగా చెప్పవచ్చు. ఇవేంటివి నామవాచకం రెండో రకం అనమాట. తర్వాత మూడో రకం చూడండి ఏమిచ్చాడు, మూడవది గుణనామవాచకము. గుణనామవాచకము అంటే అర్థమేమనగా, గుణం అంటే స్వభావం అని అర్థము. ఆ స్వభావాన్ని తెలియజేసేది గుణనామవాచకం అని అర్థం అంటారు. ఏమా గుణము అంటే స్వభావం అని అర్థము. ఆ స్వభావాన్ని తెలియజేసే నామవాచకాలని గుణనామవాచకాలు అంటారు. ఉదాహరణకు మంచి, చెడ్డ, తెలుపు, పులుపు, నలుపు మొదలైన వాటిని మనం గుణనామవాచకాలుగా చెప్పుకోవచ్చు. మంచి, చెడ్డ, తెలుపు, పులుపు రుచిని తెలియజేస్తుంది ఇది. తర్వాత నలుపు మొదలైన వాటిని మనం ఏం చెప్పుకున్నానన్నా గుణనామవాచకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. రైట్నా? నెక్స్ట్ నాలుగవది డి సముదాయక నామవాచకము. సముదాయక నామవాచకం అన్నాడు. సముదాయక నామవాచకం అంటే చూడండి ఏమిచ్చాడు, సముదాయాన్ని తెలియజేసే పదం. సముదాయం అంటే గుంపు కానీ గుంపు కానీ కొన్ని వస్తువుల సమూహం కానీ అవుతుంది. అలాంటి దాన్ని తెలియజేసేది సముదాయక నామవాచకము అన్నాడు. ఏవైనా గుంపుల గురించి
సముదాయముల గురించి తెలియజేసే నామవాచకాల్ని సముదాయక నామవాచకం అంటారు. అర్థమవుతుందా? అంటే ఒకే జాతి చెందిన వాళ్ళంతా గ్రూప్గా ఉన్నట్లయితే, ఒక సముదాయంగా ఉన్నట్లయితే, ఆ గుంపు మొత్తాన్ని కలిపి పిలిచే పేరుని సముదాయక నామవాచకం అనొచ్చు. ఉదాహరణకి తండా, మనకి తండాలని కొన్ని ఊళ్ళు ఉంటాయి, ఆ గ్రామాల పేరు తండాలనే ఉంటాయి. తండ అంటే అర్థమేంటి? ఒకే కులం వాళ్ళు ఒకే క్యాస్ట్ ఉంటారు అందరూ కూడా, ఒకే కులం వాళ్ళంతా కలిపి ఒక చోట ఉంటే దాన్ని తండా అంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? వ్యక్తుల యొక్క సమూహాన్ని పిలిచే పేరు తండా. తండా అనేది ఏమవుతున్నప్పుడు మనకి సముదాయక నామవాచకం అవుతుంది. అర్థమవుతున్నాను మీకు అందరికీ కూడా? సముదాయం అంటే గుంపు అని అర్థము, లేక సమూహం అని అర్థం. గుంపుల గురించి కానీ సమూహముల గురించి కానీ తెలియపరిచే నామవాచకాలని సముదాయక నామవాచకములు అంటారు. అదే మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు. సముదాయాన్ని తెలియజేసే పదం సముదాయం అంటే గుంపు కానీ కొన్ని వస్తువులు సమూహం కానీ అవుతుంది. అలాంటి దాన్ని తెలియజేసేది సముదాయక నామవాచకము. ఉదాహరణకి ఏమేం చెప్తున్నాము నాన్న? గుంపు కామ సంఘం కామ తండా. తండా అంటే సముదాయం, సమూహము మొదలైనవి. వీటిని మనం ఏం చెప్తాం? సముదాయక నామవాచకంగా చెప్పవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, ఈ ఫిఫ్త్ వన్ క్రియానామవాచకములు. క్రియా అంటే ఏవే, క్రియా అంటే పని అని అర్థము. చూడండి, పనిని తెలియజేసే నామవాచకాలని క్రియానామవాచకములుగా చెప్పవచ్చు. అర్థమవుతున్నాను మీ అందరు కూడాను? ఫాలో అవుతున్నారా? రైట్. క్రియానామవాచకములు అంటే క్రియా అంటే పని అని అర్థము. పనిని గురించి తెలియజేసే నామవాచకములను క్రియానామవాచకములు అంటారు. ఉదాహరణకు చేయు, పాడు, పండు, తిను, కూర్చో, నిలబడు మొదలైన పదాలను మనం క్రియానామవాచకములుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఏనన్నా టెస్ట్ గురువు నియమించాడు, క్రియా అంటే చేసే పని, పనిని తెలియజేసే నామవాచకం క్రియానామవాచకము. ఉదాహరణకు చేయు, పాడు, పండు, తిను, కూర్చో, నిలబడు, ఇవి మొదలైన వాటిని క్రియానామవాచకాలుగా చెప్పవచ్చు. రాసుకుంటారుగా ఎగ్జాంపుల్స్ దీనికి. చేయు, చేయు, పాడు, పండు. పాడు అంటే పాట పాడటం, పండు అంటే పడుకోవడం, నిద్రపోవడం అని అర్థం. ఇక్కడ దీని అర్థం పండుకోవడం అని అర్థం. తర్వాత తిను, కూర్చో, కామ నిలబడు మొదలైన వాటిని క్రియానామవాచకములుగా చెప్పవచ్చు. ఓకేనా? ఏం అర్థమైందని కూడాను? నామవాచకములు అంటే ఏవైనా పేర్ల గురించి తెలియజేస్తే, నామం అంటే పేరు, ఏవైనా పేర్ల గురించి తెలియజేస్తే నామవాచకములు అంటారమ్మా. ఈ నామవాచకము ప్రధానంగా 5 రకాలు. 1 జాతి నామవాచకము, 2 సంజ్ఞానామవాచకము, 3 గుణనామవాచకము, 4 సముదాయక నామవాచకము, 5 క్రియానామవాచకము. ఓకేనా? జాతి నామవాచకం అంటే ఏం చెప్పుకున్నామంటే సమానమైన స్వరూపాలు, స్వభావాలు గల వస్తువుల సమూహాన్ని తెలియజేసేదాన్ని జాతి నామవాచకముగా చెప్పవచ్చు. ఉదాహరణకి గోవు, పులి, ఆవు, తర్వాత మనుష్యులు మొదలైనవి. 2 సంజ్ఞానామవాచకం. సంజ్ఞ అంటే గుర్తు అని అర్థము. సంజ్ఞ అంటే గుర్తు అని అర్థము. దానిని తెలియజేసే నామవాచకాలని సంజ్ఞానామవాచకాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు రాణి, రాజు, రుక్మిణి, శారద, ఏవైనా పేర్లు ఉంటే దాన్ని సంజ్ఞానామవాచకం చెప్పవచ్చు. తర్వాత గుణనామవాచకము. గుణము అంటే స్వభావం అని అర్థము. ఏదైనా గుణము అంటే స్వభావం అర్థము. ఆ స్వభావాన్ని తెలియజేసేవి గుణనామవాచకము. ఉదాహరణకి మంచి, చెడ్డ, తెలుపు, పులుపు, నలుపు మొదలైనవన్నీ కూడా గుణనామవాచకంగా చెప్పవచ్చు. తర్వాత సముదాయక నామవాచకం. సముదాయము అంటే గుంపు అని అర్థము, లేక సమూహం అని అర్థము. గుంపుల గురించి కానీ సమూహముల గురించి కానీ తెలియజేసే నామవాచకాలని సముదాయక నామవాచకములు అంటారు. ఉదాహరణకి గుంపు, సంఘము, తండ, సమూహము మొదలైనవి సముదాయక నామవాచకం ఉదాహరణ చెప్పవచ్చు. 5 క్రియానామవాచకము. క్రియా అంటే పని అని అర్థము, చేసే పని అని అర్థము. ఏవైనా చేసే క్రియల గురించి తెలియజేసే నామవాచకములను క్రియానామవాచకములు అంటారు. ఉదాహరణకి చేయు, పాడు అంటే పాట పాడటం, పండు పడుకోవడం, నిద్రపోవడం, తిను, కూర్చో, నిలబడు మొదలైన పదాలను మనం క్రియానామవాచకములుగా, నామవాచకులకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట.
ఇది ఇంతతో దీంతో మనకి నామవాచకం అనబడే భాషా భాగం పూర్తయిపోయిందన్న నెక్స్ట్ మనం సర్వనామం చెప్పుకుందాం.